జమ్మూ కశ్మీర్లోని గందర్బల్ బల్తాల్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఆసియాలోని అతి పొడవైన జోచిలా టన్నెల్ నిర్మాణ పనులను కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించారు కశ్మీర్ లోయ నుంచి లద్దాఖ్ ను కలిపే జోజిలా సొరంగ మార్గాన్ని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి గడ్కరీ పర్యవేక్షించారు ఈ ప్రాజెక్టు పూర్తయితే పర్యాటక రంగం రెండు మూడు రెట్లు పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గడ్కరీ అన్నారు పద్నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గంలో ఇప్పటి వరకు ఆరు కిలోమీటర్ల పనులు పూర్తయినట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి సొరంగ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది